హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీలో చాలా మందికి తెలియని ఒక అమేజింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఏమిటంటే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కావచ్చు లేకపోతే మన ఫ్రెండ్స్ ఫోన్స్ కావచ్చు ఎవరి ఫోన్స్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు వాళ్ళనేది వాళ్ళ మొబైల్లో ఉన్న పర్సనల్ ఫొటోస్ కావచ్చు అలాగే వాళ్ళకు సంబంధించిన వీడియోస్ కావచ్చు ఏవైనా సరే వేరే వాళ్ళు చూడకుండా వాళ్ళ యొక్క ఫొటోస్కు అలాగే ఫైల్ మేనేజర్కు లాక్ అనేది సెట్ చేసి ఇస్తూ ఉంటారు అలాగే కొంతమంది వాళ్ళ వీడియోస్ అనేవి ఎవరు చూడకుండా చాలా రకాల యాప్ లాక్ అప్లికేషన్స్ అనేవి వాళ్ళ మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ అలాంటప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని చేసి మీరు వాళ్ళ మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్ కావచ్చు అలాగే గ్యాలరీకి కావచ్చు వాళ్ళు ఎలాంటి లాక్ సెట్ చేసినా కానీ ఈజీగా వాళ్ళకు సంబంధించిన ఫోటోస్ అలాగే వీడియోస్ అనేది మీరు ఈజీగా ఒక సింగిల్ క్లిక్తో మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కొరకు అయితే మీరు ఏం లేదు మీ మొబైల్ యొక్క గూగుల్ క్రోమ్ అయితే ఏదైతే ఉంటుందో సో దాన్ని ఓపెన్ చేయండి సో మీ మొబైల్ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ వెబ్సైట్ యొక్క సెర్చ్ బార్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మీరైతే ఒక కమాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో అది వచ్చేసి ఇక్కడ ఫైల్ wolan ట్రిబుల్ స్లాష్ ఎస్డి కార్డ్ స్లాష్ అని అయితే ఎంటర్ చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు నేను స్క్రీన్ మీద కూడా ఇచ్చాను సో ఈ విధంగా అయితే మీరు మీ వెబ్సైట్ యొక్క సెర్చ్ బార్లో అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇది ఎంటర్ చేయండి సో ఫైల్ కోలాన్ ట్రిబుల్ స్లాష్ ఎస్డి కార్డ్ స్లాష్ అని టైప్ చేశాక సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీ మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్లో ఉండే మొత్త ఫోల్డర్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరిగింది సో మీ ఫైల్ మేనేజర్కు లాక్ వేసి ఉన్నా సరే ఇక్కడైతే ఈజీగా ఓపెన్ కావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ నా ఫోల్డర్లో అనేది మొత్తం ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నేను ఇప్పుడైతే డిసిఐఎం ఫోల్డర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ చేయగానే మొత్తం నా మొబైల్లో ఉన్న ఫొటోస్ అలాగే వీడియోస్ అనేవి మొత్తం ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు అయితే ఇక్కడ నుండి అయితే ఒక వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను సో ఇక్కడ మనం ఏ వీడియో కావాలనుకుంటున్నామో ఆ వీడియో మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ప్లే కావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ అనేది ఈజీగా నేనైతే ఇందులో నుండి అయితే ప్లే అయితే చేస్తున్నాను అలాగే ఈజీగా మనం ఫొటోస్ కూడా ఇదే విధంగా మనమైతే యాక్సెస్ అయితే చేయొచ్చు సో ఇదే విధంగా మన ఫోటోస్ కూడా ఇందులో నుండే చూడవచ్చు సో ఇక్కడ నేనైతే నా ఫోటోస్ కూడా ఇక్కడ నుండే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా మీ మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్ కావచ్చు అలాగే గ్యాలరీ కావచ్చు దేనికైనా సరే లాక్ ఉన్నా సరే ఈజీగా మీ యొక్క ఫోటోస్ అలాగే వీడియోస్ అనేది ఈ ట్రిక్ న్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అని మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి Okay, thank you.